నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని కలివేలపాలెం గ్రామ పంచాయతీ ప్రజలకు రక్షిత మంచినీటి సదుపాయాలు కల్పించడమే తన ప్రధాన కర్తవ్యమని స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ పార్లపల్లి మధుసూదన్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, స్థానిక గ్రామ నాయకులు ప్రజలు సహాయ సహకారాలతో 333 ఓట్ల మెజార్టీతో సర్పంచ్ స్థానాన్ని గెలుచుకోవడం జరిగిందని వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తన విజయానికి కారకులైన గ్రామ పంచాయతీ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. గ్రామ ప్రజలకు ముఖ్యంగా త్రాగునీరు లేక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. స్థానిక లక్ష్మీపురం నుండి 3 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా రక్షిత త్రాగునీరు అందించే విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. పంచాయతీ పరిధిలో ఉన్న శ్మశాన వాటికలకు ప్రహారీ గోడ నిర్మాణాల మంజూరుకు తన వంతు కృషి చేస్తానన్నారు. నన్ను సర్పంచ్ గా గెలిపించినందుకు ఈ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నా విజయం కోసం కృషి చేసిన నాయకులకు, ఇతర పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఈ ఎలక్షన్ లో 333 ఓట్ల మెజార్టీతో గెలిచినాను. మెజార్టీ వచ్చినది. నాకు ముందు మా మేనమామ ఈ పంచాయతీకి 20 సంవత్సరాలు సర్పంచ్ గా పనిచేసినారు. అలాగే ఆయన ఈ కలవేలపాలెం అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ కూడా ప్రెసిడెంట్ గా పనిచేసినారు. ప్రస్తుతం మా కజిన్ బ్రదర్ పార్లపల్లి వీరరాఘవరెడ్డి కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాగే ఈ గ్రామంలో మెయిన్ గా రక్షిత మంచినీటి వసతి మాకు ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఉండదు, అందుకని 3 కిలోమీటర్ల దూరం నుంచి పైప్ లైన్ వేసి నడుపుతున్నాము. ఆ నీళ్లు సవ్యంగా అందేటట్టు చేయాలని, అట్లాగే మా గ్రామంలో వీధి లైట్లు అవన్నీ బాగా ఉండేటట్టు చూసుకోవాలని. ఇంకొకటి ఏంటంటే, మాది హిందూ శ్మశాన వాటికి కాని ముస్లింస్ శ్మశాన వాటికి కాని ప్రహరీ గోడ లేదా అన్ని ఏర్పాటు చేయాలని కృషి చేయాలని, అట్లాగే ఈ డ్రైన్ వ్యవస్థను కూడా సవ్యంగా చేసుకోవాలని మా కోరిక ఆశయం కూడా.